వెస్టిండీస్ తో జరగబోయే వన్డే సిరీస్ లో ఎలాగైనా సత్తా చాటి సిరీస్ కైవసం చేసుకోవాలని భారత జట్టు పట్టుదలతో ఉంది. అయితే ఈ సిరీస్ లో మొదటి వన్డేకు కేఎల్ రాహుల్ దూరం కానున్నాడు. రెండో వన్డే నుండి అందుబాటులోకి వస్తాడు అని బీసీసీఐ ఇదివరకే ప్రకటించింది. దీంతో కేఎల్ రాహుల్ గైర్హాజరీలో వైస్ కెప్టెన్ రేస్ లో ముగ్గురు ఆటగాళ్ల పేర్లు ప్రధానంగా వినపడుతున్నాయి. వాళ్లే శిఖర్ ధావన్, రిషబ్ పంత్, శ్రేయస్ అయ్యర్. రిషబ్ పంత్, శ్రేయస్ అయ్యర్లకు ఐపీఎల్ లో కెప్టెన్సీ చేసిన అనుభవం ఉంది. శిఖర్ ధావన్ గతేడాది శ్రీలంక సిరీస్ లో కెప్టెన్ గా వ్యవహరించాడు. ఒక వన్డేకు మాత్రమే కాబట్టి ప్రస్తుత పరిస్థితుల్లో జట్టులో అత్యంత సీనియర్ ఆటగాడు శిఖర్ ధావన్ కు వైస్ కెప్టెన్ బాధ్యతలు ఇచ్చే అవకాశం ఉంది. ధావన్ శ్రీలంక సిరీస్ లో కెప్టెన్ గా వ్యవహరించాడు. అంతేకాకుండా దక్షిణాఫ్రికా సిరీస్ లో కూడా అద్భుతంగా రాణించాడు. దీంతో శిఖర్ ధావన్ వైస్ కెప్టెన్ రేస్ లో ముందున్నాడు. రిషబ్ పంత్ అలానే శ్రేయస్ అయ్యర్ ఇద్దరికీ ఇప్పుడే వైస్ కెప్టెన్ బాధ్యతలు ఇవ్వకూడదు అని బీసీసీఐ నిర్ణయించుకుంది. వారిద్దరూ తమను తాము నిలకడగా నిరూపించుకున్న తర్వాతనే ఏదైనా బాధ్యత ఇవ్వాలని బీసీసీఐ పెద్దలు భావిస్తున్నారు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్, షేర్, కామెంట్ చేయండి. మరిన్ని స్పోర్ట్స్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.